కేరళ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో 80 లక్షల పేద కుటుంబాలకు ఆహారపు కిట్లు అందజేస్తున్నది. 17 రకాల నిత్య జీవిత అవసర సరుకులతో కూడినటువంటి కిట్లు అందజేస్తారు. మొట్టమొదట కరోనా కేసు గుర్తించబడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు గత 1.5 సంవత్సర కాలంగా పేదలకు ఈ సరుకుల కిట్లు పంపిణీ చేయటం నిరాఘాటంగా కొనసాగుతూనే ఉంది. కరోనా మూలంగా ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటించే పేదలు ఉండడానికి వీల్లేదనేది కేరళ ప్రభుత్వం భావిస్తున్నది. అందుకని ఆహారం కొరతగా ఉన్నటువంటి నిరుపేదలకు, ఉపాధి లభించినటువంటి పేదలకు ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి ఆహార సరఫరా చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు 80 లక్షల కుటుంబాలకు నిరాఘాటంగా నిరంతరాయంగా ఈ కిట్లు సరఫరా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు దేశమంతా కేరళ చేస్తున్నటువంటి పని చర్చనీయాంశమైంది, మొత్తం దేశం దృష్టిని ఆకర్షించింది. ఈ పని కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటే దేశమంతా చేయవచ్చు కదా అనేటువంటి చర్చ ముందుకొస్తున్నది. మరి కేంద్ర ప్రభుత్వం చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఒక చిన్న రాష్ట్రం తన రాష్ట్రంలో ఉన్న పేదలకు ఆ మాత్రం చేయడానికి సిద్ధపడుతున్నప్పుడు, చేయగలుగుతున్నప్పుడు దేశమంతా కేంద్ర ప్రభుత్వం చేయలేదా, చేయడం సాధ్యం కాదా అనేది ప్రశ్న. 2011 లెక్కల ప్రకారం దేశంలో 80 కోట్ల మంది పేదలు ఉన్నారు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఇండియా స్పెండ్ రిపోర్ట్ 2020 ప్రకారం, అంటే జాన్ రీస్, మేఘనా ముంగేకర్, రితికా కేర్ ఇలాంటి ప్రముఖ ఆర్థికవేత్తల నేతృత్వంలో రూపొందించినటువంటి నివేదిక అది, ఇండియా స్పెండ్ నివేదిక. ఆ నివేదిక ప్రకారం లేటెస్ట్గా 92 కోట్ల మంది పేదలు ఉన్నారు భారతదేశంలో. ఈ 92 కోట్ల మంది పేదలకు కేరళ ప్రభుత్వం సరఫరా చేస్తున్న పద్ధతులలో ఆహార సరఫరా చేస్తే దేశంలో కేంద్ర ప్రభుత్వానికి కేవలం 20,000 కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది. 20,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి ఒక లెక్కలేదు కాదు. ఈ పని చేయవచ్చు కదా అనేది ప్రశ్న. ఆర్థికవేత్తలు, సామాజికవేత్తలు అందరూ వేస్తున్నటువంటి ప్రశ్న ఇదే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర కావలసినన్ని ఆహార ధాన్యాల నిల్వలు కూడా ఉన్నాయి. 1 ఏప్రిల్ నాటికి అధికారయుతంగానే కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే 5,62,00,000 టన్నుల ఆహార ధాన్యాలు నిల్వ ఉన్నాయి. ఇది సాధారణ పరిస్థితుల్లో 2 సంవత్సరాలకు సరిపోతాయి. ఈ 2 సంవత్సరాల్లో మళ్ళా రైతుల నుంచి ధాన్య సేకరణ జరుగుతుంది. అందుకని సఫిషియెంట్ ఆహార ధాన్యాలు ఉన్నాయి. ఈరోజు పేదలను ఆదుకోవడానికి తగినన్ని ఆహార ధాన్యాలు ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఈ నిల్వలన్నీ కూడా విపత్తు సమయాల్లో ఆదుకోవడం కోసమే, ప్రభుత్వం నిల్వ చేసేది కూడా అందుకోసమే. ఇప్పుడు ఒక విపత్తు వచ్చింది, 1.5 సంవత్సరం దాటింది, విపత్తు కొనసాగుతోంది. పైగా 2వ దశ తీవ్రంగా దాడి చేస్తోంది కరోనా. మరోవైపు కేంద్ర ప్రభుత్వ గిడ్డంగుల్లో ఉన్నటువంటి ఆహార ధాన్యాలు పుచ్చిపోతున్నాయి. 20 కోట్లు ఖర్చు పెట్టి వాటిని పుచ్చిపోకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు, అయినా పుచ్చిపోతున్నాయి. ఎలకలు, పందికొక్కులు తింటున్నాయి. ఎలకలు తిన్నా పర్వాలేదు, పందికొక్కులు తిన్నా పర్వాలేదు, పుచ్చిపోయినా పర్వాలేదు, కానీ పేదలకు పంచడానికి మాత్రం మోడీ ప్రభుత్వానికి మనసు రావాలి. ఇదే ఈరోజు దేశంలో ఉన్న ప్రముఖులందరూ ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి మనసుంటే మార్గం, ప్రభుత్వం తలుచుకుంటే 20,000 కోట్లు అంటే భారత జీడిపిలో 0.09%, అంటే 0.1% కూడా కాదు. ఈ మాత్రం ఖర్చు పెడితే దేశంలో 92 కోట్ల మంది పేదలకు కనీస ఆహార సరుకులను సరఫరా చేయగలిగే అవకాశం ఉంది మినిమం. అయినా మరి మోడీ ప్రభుత్వం ఎందుకు ఈ పని చేయడానికి సిద్ధంగా లేదు? ఎందుకు ఇంత నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నది? ఎందుకు నోరు మెదపట్లేదు? దేశంలో ఒక చిన్న రాష్ట్రం కేరళ రాష్ట్రం దేశానికి ఒక వేగుచుక్కలాగా ఆదర్శంగా నిలబడుతున్నదే, దాన్ని చూసైనా కేంద్ర ప్రభుత్వం నేర్చుకోవచ్చు కదా? 135 కోట్ల మందికి ప్రధానమంత్రిని చెప్పుకునే నాయకత్వం
ఎందుకింత నోరు మెదపకుండా మన్ను తిన్నకుండాలాగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ప్రజలే ఆలోచించాలి, ప్రజలే ఈ ప్రధానమంత్రిని కదిలించాలి, ప్రజలే ఈ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి. పేదలను కేంద్రం ఆదుకోవడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాల్సినటువంటి